న్యూస్ అలర్ట్స్. ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ది జరగనీయకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. నిర్మాతలు కెఎస్ రామారావు, అశోక్ కుమార్లతో కలిసి ఆయన విశాఖలో మాట్లాడారు. వ్యవస్థలను పాడు చేసిన వారందరూ ఎన్నికల ఫలితాలు వచ్చాక తప్పుకుంటూ వస్తున్నారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అసోసియేషన్ లో వ్యక్తులు స్వచ్ఛందంగా తప్పుకుంటే మంచిది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఉంటేనే అది అభివృద్ది చెందుతుంది. ఒకవేళ అలా చేయకపోతే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దాన్ని చేద్దామనుకున్న కమిటీ కాస్త పూర్తిగా మారిపోయి ఈ సినిమా ఇండస్ట్రీస్ కి ఏ మాత్రం కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ వెళ్ళిపోయింది. ఈ కమిటీ వెళ్ళిపోయి చివరికి ఈ కమిటీ ఎలా అయిపోయిందంటే, రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏదైతే ఈ మెంబర్స్ 1630 జాయిన్ అయ్యారో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్స్, అటెండర్స్, అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్లో మెంబర్షిప్ చేశారు. ఏ రోజైతే ఆ 15 ఎకరాల ల్యాండ్ ఇచ్చారో ఒక మంచి బిల్డింగ్ కట్టి మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ ఒక మంచి క్లబ్ ఫెసిలిటీ డెవలప్ చేద్దాం, ఒక వాలంటీర్ క్లబ్ లాంటిది ఉంటే దాంట్లో 30 లక్షల మెంబర్షిప్, గోల్ఫ్ క్లబ్ ఉంటే 20 లక్షల పైగా మెంబర్షిప్ ఉంది, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది, వీళ్ళైతే కొంచెం మంచి యాక్టివిటీస్ కూడా డెవలప్ చేస్తారు ఉద్దేశంతో మెంబర్స్ చాలామంది వాలంటీర్గా చేరాలని చెప్పని చేరి దాదాపు 40 కోట్ల రూపాయల మెంబర్షిప్ చేస్తే ఈ ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఏమీ చేయకపోగా దీన్ని మిస్యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ తాత్కాలికంగా ఏదో ఈ ప్లేస్లో పెట్టారు, దీనికి ఏదో ఎన్నో లక్షలు రెంట్లు పే చేస్తూ ఉన్నారు, దీని మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏమైంది, మళ్ళీ దీనికేమో ఈ సినిమా క్లబ్కిను సినిమా ఇండస్ట్రీస్కి ఏం సంబంధమో తెలియదు కానీ మళ్ళీ దీనికి వైఎస్ఆర్ లాన్స్, ఈ క్లబ్ దీని పేరు కూడా వైఎస్ఆర్ లాన్స్ అని పెట్టారు. ఏదో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు లేకపోతే ఇంకోరున్న పేర్లు సినిమాలు అమ్మబెట్టి బాగుండేది. వైఎస్ఆర్ లాన్స్, వైఎస్ఆర్కిను ఈ సినిమా క్లబ్కు సంబంధం తెలియదు. కానీ ఇక్కడ ఒక 8వ వింత ఏంటంటే, ఎక్కడా కూడా ఏ క్లబ్ కూడా లేని ఒక కొత్త కన్వెన్షన్ క్లబ్లో పెట్టారు. ఒక కమిటీ ఏదైతే ఉంటుందో అది శాశ్వత కమిటీ, అంటే పర్మనెంట్, ఇంకా ఫర్ఎవర్ కమిటీ అంటే కమిటీకి ఎలక్షన్లు ఏమి ఉండవు, శాశ్వత కమిటీ, లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు. ఓకే, కొంతమంది లైఫ్ లాంగ్ కోరిక అంటే ఒక అడుగు ముందుకేసి లైఫ్ లాంగ్ కాదు, ఎవరైనా ఆ వ్యక్తి చనిపోతే ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అంటే మళ్ళీ దానికి, అంటే ఇటువంటి వింతలు విడ్డూరాలతోటి ఈ కమిటీలో కోర్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ ఇష్టం ఎవరికి ఎవరు ఏది కావాలంటే దాన్ని పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నారు. ఏదైతే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్గా వ్యవహరించి ఇప్పుడు దాకా ఈ వ్యవస్థలంతా కూడా పాటు చేశారు వాళ్ళందరూ కూడా ఒకటే నేను ఈ మీడియా మీటింగ్ ద్వారా ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను. పద్ధతిగా మీ అంతటి మీరు వాలంటరీగా దీని నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, అలాగే ఈ ఫిల్మ్ కల్చర్ సెంటర్ కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడైతే ఇటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారో ప్రభుత్వం పేరు చెప్పి దుర్వినియోగం చేయడం కోసం అని చెప్పని మీరందరూ వాలంటరీగా మీరు నెల రోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్షించి తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్లపై తొలి సంతకం చేసినట్లు మంత్రి వివరించారు. అవకాశాన్ని నాకు కల్పించిన రాయచోటి ప్రజలకు, అలాగే పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున, మా కుటుంబం తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా, అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో
గౌరవప్రదమైన 3 శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. ఈరోజు మొట్టమొదటి సంతకం నేను మా ఆర్టీసీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు, అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు, ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు దొల్లింటే ఆంధ్రప్రదేశ్ కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఫ్రీ బడ్జెట్, జీఎస్టీ, 53వ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేశవ్ మాట్లాడారు. రాష్ట్రానికి అందాల్సిన సాయంపై కేంద్రానికి నివేదిక అందజేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల వచ్చే ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి గత ప్రభుత్వ హయాంలో గడిచిన 5 ఏళ్లలో ఆర్థిక పరమైన తప్పులను సరిదిద్దడానికి కేంద్ర సహకారం రావాలని కోరామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్రుతగతిన పూర్తయ్యేందుకు సహకారం అందించాల్సిందిగా కోరామన్నారు. ఉదయాన్నం మధ్యాహ్నం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అదే ప్రాంతంలో జరగడం జరిగింది. సంబంధించినంత వరకు మనకు చాలా తక్కువ టైం, న్యూ గవర్నమెంట్ ఏర్పాటై జస్ట్ ఒక 1 వీక్ టైంలోనే మనం ఉన్న ప్రపోజల్స్ అన్నింటినీ కన్సాలిడేట్ చేసి రాష్ట్రం నుంచి మనకి ఏం కావాలి, ప్రధానమైనటువంటి అంశాలు ఏం కావాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది. వాటిలో ప్రధానమైనటువంటిది మనకు రెగ్యులర్గా మనకున్నటువంటి సమస్య బైఫర్కేషన్తో వచ్చినటువంటి ఇబ్బందులు, దానివల్ల వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి, ప్లస్ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయడంలో వెసులుబాటు లభించేలా మనకు ఒక డెవలప్మెంట్ స్టేట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద కొంత సహకారాన్ని అందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్గా భావించినటువంటి ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు గారు తన మనసంతా పెట్టి చేసినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ఏదైతే ఉందో నేషనల్ ప్రాజెక్టుగా ఉంది. దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్ అన్నింటినీ కూడా అధిగమించి గతంలో ఎట్లా అయితే పరుగులు పెట్టించారో ప్రాజెక్ట్ని అదే రకంగా తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దాని మీద ఒక పర్యటన పూర్తి చేశారు, దానికి కావాల్సిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి పోలవరం సంబంధించినటువంటి వాటికి పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించమని చెప్పి కోరుకోరు. దెన్ క్యాపిటల్ బిల్డింగ్కి అసిస్టెన్స్ అందించమని, అంటే అమరావతి నిర్మాణానికి సహాయాన్ని అందించమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దెన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఏవైతే ఉన్నాయో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా అసిస్టెన్స్ అందించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. దెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని అవకాశం ఉన్న చోటల్లో కూడా ఆ పర్టికులర్ సెక్టర్కి కానీ లేక జనరల్గా కానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని ఇవ్వడం అని చెప్పి కోరడం జరిగింది.
దెన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్. ఇప్పుడు ఏవైతే కొన్ని రోడ్ కారిడార్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది, చెన్నై విశాఖపట్నం కోల్కతా కావచ్చు, లేకపోతే బెంగళూరు చెన్నై కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, ఇట్లా మెగా ప్రాజెక్ట్స్ రోడ్ నెట్వర్క్ చేస్తున్న దగ్గర మనం ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రతిపాదన. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గౌరవ ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకపోయితే మద్యం తాగే వాళ్లు మాకు ఓటే లేదు, పార్టీలోని కొంతమంది నేతల నోటు దురుసు కూడా ఓటమి కారణం. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలకు వచ్చిన చంద్రబాబును బూతులు తిట్టారు. అలాంటి అవమానాలే చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణుల్లో కసిని పెంచాయి. మా ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటామని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన 2 వారాల నుంచి అనేక మంది నాయకులు కార్యకర్తలు వస్తున్నారు, కలుస్తున్నారు. పార్టీ ఎందుకు ఓడిపోయిందని తరచూ అడుగుతూనే ఉన్నారు. లిక్కర్లో ప్రభుత్వానికి చెడ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాగాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒకటే, అదే అవమానం. గుర్తుపెట్టుకోండి, అవమానం. ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు. అవమానమే మనిషిలో కసి పెంచుతుంది, ఆయుధాలను పెంచుతుంది, మనిషి పోరాట పటిమను పెంచుతుంది. చరిత్రలో మహాభారతాలు రామాయణం చదివి పెరిగిన వాళ్ళం మనం. ఈరోజు ఆ రోజు కూడా నిండు సభలో పాండవులకు అవమానం జరిగితే పోయి యుద్ధం చేసి యుద్ధంలో రాజ్యాన్ని గెలుచుకున్నారు. అలాగే శ్రీరాముడు కూడా అవమానిస్తే సీతమ్మను ఎత్తుకెళ్ళి జైత్రయాత్ర చేసి మళ్ళీ సీతమ్మను తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. నేను ఆ దేవుళ్లతో పోల్చట్ల, చరిత్ర చెప్తున్నానంతే. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అవమానాలు చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే కార్యకర్తల్లో కసి పెరిగింది, నాయకుల్లో కసి పెరిగింది, పట్టుదల పెరిగింది. నిరూపించుకోవాలనుకున్నాడు, నిరూపించుకున్నాడు. మరి అలాగే గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు, ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతల వాడు కష్టపడి పనిచేస్తాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని కూల్చేశారు, అది చట్టపరమా, చట్టానికి వ్యతిరేకమా, చట్టపరంగా చేసుండొచ్చు, ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రతిపక్ష పాత్ర తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడంతో గుంటూరు నగరంలో అభివృద్ది పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ది పనులపై మున్సిపల్ కమిషనర్ అధికారులు, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, కల్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. నగరంలో త్రాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజ్, రహదారులు, ఇతర పనులకు కేటాయించిన 100 కోట్ల గత ప్రభుత్వం దారి మళ్లించి ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. దీంతో నగరవాసులకు అత్యవసరమైన మౌలిక వస్తువులు కలపడానికి కూడా నిధులు లేని దుస్థితి వచ్చిందన్నారు. వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు,
ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్ పార్కులు కానీ లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ అండర్ గ్రౌండ్ కానీ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంప్టీ చేసేసారు, చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం, ప్రతిదానికి 45 నుంచి 60 డేస్లో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి, మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారంలో నిజ నిజాలే నిగ్గుతేలాలంటూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టాలని, ఈ క్రమంలో నాడు ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ప్రత్యేకించి సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అంశాలపై వాస్తవాలు తేలాలంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు, నాటి కేంద్ర మంత్రుల నుంచి కూడా సమగ్ర సమాచారం సేకరించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కమిషన్ కు సూచిస్తున్నారని చెప్పారు. మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు అందరి మాటలు విన్నప్పుడే, అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడే సమగ్రంగా ఉంటుంది. లేదు మీరు సగమిని చేస్తే దాని సమగ్రమైన విచారణ అన్నారు కాబట్టి నేను వారికి ఆ విషయాన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నా. రైట్, థ్యాంక్ యూ. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ, చివరికి దేవుళ్ళ పైన ప్రమాణం చేసి కూడా వాయిదా తీసుకొని మళ్ళీ తప్పించుకోవడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరికి దేవుళ్ళ పైన ప్రమాణం చేసి కూడా వాయిదా తీసుకొని మళ్ళీ తప్పించుకోవడానికి ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినామని ఇంకోటని చెప్పి డ్రామాలు చేస్తూ ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రైతుల తరఫున, ఎట్టి పరిస్థితులలో కూడా రైతు బంధు కార్యక్రమాన్ని రావడానికి వీల్లేదు. మీరు ఇస్తున్న రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పి చెప్పింది ఏదైతే ఉందో ఇప్పటికే మాట తప్పి మొన్న వేసంగిలో రైతు బంధే ఇచ్చిండ్రు, రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి అబద్ధం చెప్పింది. రైతు భరోసా ప్రారంభం చేసినామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి మీరు చేసింది రైతు భరోసానే అయితే మళ్ళీ వాళ్ళు ఎందుకు దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నట్టు? క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంది? మేము ప్రారంభం చేసామని చెప్పి అట్టహాసంగా మీరు అందరు కూడా, మేము అన్నాడు చెప్పినాం మీరు చేసేది రైతు భరోసా కాదు, రైతు బంధం కొనసాగిస్తున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధం కొనసాగిస్తున్నారు అని చెప్పినాం. మేము ఇవాళ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈపాటికి రైతు బంధు వేయాల్సి ఉండే. మేము రైతు బంధు ప్రారంభం చేసిన మొదటి రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం జూన్ చివరి నాటికే
రైతు బంధు మొత్తం రైతుల ఖాతాల్లో వేసినాం. జూన్ 2వ వారంలో మొదలుపెట్టి 3వ వారం లేదా 4వ వారం ఎప్పుడు కూడా దాటనేలేదు మేము. ఇప్పుడు కూడా రుణమాఫీతో సంబంధం లేకుండా రుణమాఫీ 10 లోపల చేస్తామని చెప్పిండ్రు దేవుళ్ళ మీద. చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందని, హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారని మాజీ ఏఏజీ సీనియర్ న్యాయవాది పొన్నవూరు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీసులు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారన్నారు. పాలకులు మారచ్చు కానీ చట్టం మారదు, న్యాయ వ్యవస్థ ఆదేశాలను తుంగలు తొక్కారని పొన్నవూరు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. We proceed as per due process of law అని వారు చెప్పారు. చెప్పిన మాట గౌరవ న్యాయస్థానం రికార్డ్ చేసింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కమ్మని చాలా స్పష్టంగా నిర్దేశించడం అయింది. డ్యూ ప్రాసెస్ అంటే ఏంది అనేది మీకు చెప్తున్నాను. సెక్షన్ 114 ప్రకారం, 108 ప్రకారం తీసుకోవాలి మేము. 114 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే, పర్మిషన్ తీసుకోకుండా ఉంటే మీరు నోటీస్ చేయాల్సినటువంటి హక్కు మీకు ఉంది కాదని చెప్తాం లేదు. దాన్ని మించి సెక్షన్ 115 ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్, సెక్షన్ 115 చాలా ముఖ్యం అండి, మీకు కాపీ కూడా ఇస్తాను అది ఒకసారి చూడండి. సెక్షన్ 115 ప్రకారం మీరు ఏం చేయాలంటే, మాకు ప్రొవిజనల్ ఆర్డర్ కాపీ సర్వ్ చేశారు, దాని మీద కొట్టుకుపోయాం. దాంతో ప్రొవిజనల్ ఆర్డర్ బేస్ చేసుకొని మీకు డెమాలిష్ చేసే హక్కు లేదు. సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్ ఏం చెప్తుందంటే, అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు ఫాలో కానటువంటిది, వాళ్ళు కోర్టులో చెప్పింది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతామని చెప్పారు. సెక్షన్ 115 కింద మా ఎక్స్ప్లనేషన్ అడగాల, మేము ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చకపోతే, ఆ ఎక్స్ప్లనేషన్ మీకు ఇష్టం లేకపోతే, మీరు ఫైనల్గా కన్ఫర్మేషన్ ఆర్డర్ అని 115 ప్రకారం చేయి ఇవ్వాలా. మరలా కన్ఫర్మేషన్ ఆర్డర్ యాజ్ పర్ సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్, సెక్షన్ 115 కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరలా మాకు టైం ఇవ్వాలి. ఆ టైంలో మా ఎక్స్ప్లనేషన్ మళ్ళా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు దాన్ని నచ్చకపోతే, మీకు అది ఇష్టం లేకపోతే, మీరప్పుడు డెమాలిషన్కి ఆర్డర్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. 116 ప్రకారం, సిఆర్డి యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్కి పోయి స్టే ఇస్తే అప్పుడు కూడా మీకు డెమాలిష్ చేసే అధికారం లేదు. ట్రిబ్యునల్లో కేసు తేలిందాక ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మీరు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చి మా ఎక్స్ప్లనేషన్ తీసుకొని నిన్న కోర్టుకు పోయిందాక అదే జరిగింది. మీకు ఇష్టం లేదు, మీకు నచ్చకపోతే, మీరు సాటిస్ఫై కాకపోతే ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి యాజ్ పర్ సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్. ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు టైం ఇవ్వాలి, మా ఎక్స్ప్లనేషన్ మళ్ళా మీరు కోరుకోవాలి. మా ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతే అప్పుడు మాత్రమే డెమాలిషన్ ఇవ్వాలా? మరలా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. ట్రిబ్యునల్కి పోయిందాక మీరేం చేయకూడదు, ఇది చట్టం నిర్దేశిస్తుంది, అదే కోర్టు వారు చెప్పారు మీకు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తనకు ఎదురైన భయానక అనుభవాలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల జేఏసీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మీడియా ముందుకు వచ్చి వివరించారు. ఏ కేసు పెట్టారో కూడా తెలియజేయకుండా విచారణ పేరిట తనను, తన కుటుంబాన్ని వేధించారని ఆరోపించారు. పోలీసులు తన భార్య మెడలోని నల్లపూసలు గొలుసు తీసేయించి హేయంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన ఇంటి చుట్టూ వందల సంఖ్యలో పోలీసులు మోహరించేవారని, హైదరాబాద్ లోని తమ చుట్టాల ఇంటికి వెళ్లి వాళ్లను కూడా బెంబేలెత్తించేవాళ్ళని వివరించారు. పోలీసుల్ని అర్ధగంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ, మా ఇంటి చుట్టూ మోహరించారు. నేను వారికి దొరకకుండా వెళ్ళిపోయానని నా డ్రైవర్ని, అనిల్ కుమార్ అనే నా డ్రైవర్ని పట్టుకు వెళ్లి విజయవాడలో 4 పోలీస్ స్టేషన్స్, మొట్టమొదట లెనిన్ సెంటర్లో ఉన్న పోలీస్ స్టేషను, తర్వాత బసులాసుల దగ్గర ఉన్న పోలీస్ స్టేషను,
ఆటో నగర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి తిప్పి అతన్ని నానా హింస పెట్టి కొట్టి బట్టలు ఇప్పదీసి కొట్టి అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ని చూపించి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఆ ఏసీపీ భాస్కర్ రావు ఫోన్కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని ఆయన అడగటం లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు వేసేయండి ఆ లంజా కొడుకుని అనే మాట సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు. అంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసేయకుండా అడిగితే చంపేయమనేటువంటి పరిస్థితి ఆనాడు ఈ రాష్ట్రంలో ఉంది. అక్కడి నుంచి మరలా నేను అజ్ఞాతంలోకి వెళ్ళటం కింది కోర్టులో నాకు యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే హైకోర్టులో రాకపోతే సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారే ఓపెన్ కోర్టు హాల్లో మై హ్యాండ్స్ ఆర్ టైడ్ నా చేతులు కట్టివేయబడి ఉన్నాయని వ్యాఖ్యానించారంటే ఆనాడు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది నేను ఎవరి మీద అభియోగం చేయడంలా, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఆనాడు కోర్టు హాల్లో ఉన్న అందరూ కూడా విన్నారు ఈ విషయం. తదనంతరం నేను సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే నాకు ఇంటీరియం యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 15వ తారీఖు నాడు వీ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యానం చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో మాకు తెలుసు అని నా ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ ప్లీడర్ సమక్షంలో ఆనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎంత ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నా సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు అధికారికంగా ఖర్చు పెట్టింది. రంజిత్ కుమార్ అనేటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసి ఆయనకి అపీరెన్స్కి 7.5 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. ఆయన 4 సార్లు అపీర్ అయ్యి ఆ సొమ్మును తీసుకున్నారు. దానిలో 10% ఏఓఆర్కి చెల్లించాల్సి ఉంటుంది విధాన నిర్ణయం ప్రకారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు బదలాయించారన్న ఆరోపణలో నిజం లేదని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు ఆద్యుడు సీఎం చంద్రబాబేనని ఆ మేరకు జీవోలిచ్చింది ఆయన ప్రభుత్వేనని గుర్తు చేశారు. అదే విధానాన్ని తర్వాత ప్రభుత్వం కొనసాగించడంలో తప్పేముందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకోటలు కట్టుకున్నారని వైఎస్ జగన్ కు ప్యాలెస్ లు పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము కట్టినవి ప్యాలెస్లైతే టీడీపీ నిర్మించినవి ఏమిటని నిలదీశారు. మీ ముందుకు తెచ్చాము అంటే మేము రాజకోటలు కట్టుకున్నాము, మేము భవనాలను కట్టుకున్నాము, జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పిచ్చబట్టింది, జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని వారు విమర్శిస్తున్నారు. కాబట్టి ఈ భవన నిర్మాణం 1997లో భూ బదలాయింపు జరిగింది. ఆ భూమి మీద ఈ భవన నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఇది ప్యాలెసా, సుందరమైన భవనమా, మీరే చెప్పాలి. ఇదే కాదు, ఇంకా కొన్ని విశేషాలను మేము ముందుకు తీసుకురావాలని ఈరోజున మా ప్రయత్నం. ఇకపోతే కొన్ని జీవోలు నారా చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. నేను ఒక్క మాట కూడా ఈరోజున అబద్ధం చెప్పడానికి వీలే లేదు. సవివరంగా జీవో నెంబర్లతో సహా తేదీలతో సహా కేటాయించిన భూములు, ఆ భూములలో నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ తెలియాలని మేము ముందుకొచ్చాము. ఓ 2-3 రోజుల నుంచి దారుణమైన దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన, ఆయన యొక్క నిర్ణయాల పైన, మా పార్టీ పైన. ఈ రోజున మీరు గమనించండి, నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 కాలంలో పరిపాలించే సమయంలో రాజకీయ పార్టీలకు భూములు కేటాయించడం కోసం 2016 జులై 21 నాడున టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట నిజమా కాదా?
దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు, ఈ జీవోను 2016 జూలై 21 నాడు మీ పార్టీయే మీ ప్రభుత్వమే ఇచ్చిన మాట నిజమే కాదా? ఇది ఆ జీవో. ఇచ్చిన జీవో ఆధారంగా మంగళగిరిలో సర్వే నెంబరు 392/1, 392/3, 392/4, 392/8, 392/9, 392/10, ఆత్మకూరు విలేజ్ మంగళగిరి మండలం జీవో నెంబర్ 228, 22వ తారీఖు. తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత, టీడీపీ ఎమ్మెల్యేలు వేరువేరుగా దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు, మంత్రి అనిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల వారు మీడియాతో మాట్లాడారు. నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి, సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదవిలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్నే చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనాస్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్లలు ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గాంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం. శాసనసభ్యుడిగా 3వ సారి పెద్దాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందాను. స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి స్వామివారి గురించి మన అందరికీ తెలుసు, ఆయన మహానుభావుడు, చంద్రబాబు నాయుడుకి ఇష్యుడు. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఈ గూడంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం చేస్తాయి, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి ఆదుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదే ఆలోచనతో ఈ గుడి పూర్తిగా డెవలప్ అవుతుందని చెప్పి మేము అందరం కూడా ఆశించాం. అలాగే భక్తులు కూడా దర్శనాలు కూడా ఎక్కువ మంది దర్శనాలు చేసుకునే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అలాగే సామాన్యులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని, అమరావతి పోలవరం పూర్తి కావాలని, ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే 5 ఏళ్ళ పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి, స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో 93% సీట్లు కూటమి గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పర్సంటేజ్ రావటం, స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటం. దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ల పాలన మీద విసిగి వేసారటం, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజలు ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వటం జరిగింది. ఏ నాయకుడు ఊహించింది, ఏ సర్వేలకి అందనటువంటి ప్రజానాడి ప్రజా తీర్పు వచ్చింది. కాబట్టి 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే చంద్రబాబు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రం పూర్తి సహకారాన్ని అందించాలి.
ఏదైతే ప్రతిష్ట కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రతిష్ట